వేదాలు, మంత్రాలు, పురాణాలకు భారతదేశం పుట్టిల్లు. కొన్ని వేల సంవత్సరాల కిందట దేవతలు నడిచిన ఈ భూమిపై వన్యప్రాణులు కూడా గౌరవాన్ని అందుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో ప్రత్యేకమైన జంతువు గోవు. ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, వెన్న, పేడ, మూత్రాలను పంచగవ్యాలు, పంచామృతాలుగా పేర్కొంటారు. గోమూత్రం మానవ శరీరంలో వ్యాధులకు దారితీసే మలినాలను నివారిస్తుంది. చెక్కను అగ్ని దహించినట్లు ఈ పంచగవ్యాలు మానవ శరీరంలోని వ్యాధులను నయం చేస్తాయి. గోమూత్రం వల్ల మానవులకు కలిగే అనేక ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ పరిశోధనల్లో వెల్లడయ్యాయి. గోమూత్రాన్ని కేవలం పురాతన కాలంలోని ఆయుర్వేదంలోనే కాదు, ప్రస్తుతం పశ్చిమ దేశాలు కూడా అనేక ఔషధాల తయారీలో వినియోగిస్తున్నాయి. భారతదేశంలోని అనేక గ్రామాల్లో నేటికి గోమూత్రాన్ని ఎందుకు చల్లుతారంటే దానిలో క్రిమిసంహారక రసాయనాలు ఉంటాయి. అంతేకాదు, ఆవు పేడ గోడలకు పోయడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాదు, వ్యాధుల నివారణకు కూడా తోడ్పడతాయి. చేదుగా వెచ్చగా ఉండే గోమూత్రం వల్ల ఉదర సంబంధ సమస్యలు సమసిపోతాయి. ఇందులో పొటాషియం, కాల్షియం, క్లోరైడ్, యూరియా, అమోనియా, సల్ఫర్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్, మ్యాంగనీస్, కార్బోలిక్ యాసిడ్, కాల్షియం లాంటి మూలకాలే కాదు, విటమిన్ ఏ, బి, డిఈలు కూడా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలో గుర్తించారు. కేవలం గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలే కాదు, చర్మ వ్యాధులను కూడా గోమూత్రం దూరం చేస్తుంది. క్యాన్సర్, హిస్టీరియా, క్షయ లాంటి భయంకర వ్యాధులను కూడా నయం చేసే గుణాలు గోమూత్రంలో ఉన్నాయని ఇటీవల అధ్యయనంలో వెల్లడైంది. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించే గుణం గోమూత్రంలో ఉంది. ఆక్సీకరణ వల్ల శరీర కణాల్లోని దెబ్బతిన్న డిఎన్ఏను రక్షిస్తుంది. నరాల బలహీనతను దూరం చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రించి గుండె పనితీరు మెరుగుపడేలా చేసే గుణం దీనికి ఉంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యిలో అత్యధిక పోషకాలుంటాయి. కాబట్టి పోషకాహార లోపంతో బాధపడే వ్యక్తులు వీటిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. నెయ్యి వల్ల శారీరక, మానసిక సామర్థ్యం వృద్ధి చెందుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.